నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారంటూ అడ్డుకున్న బీజేపీ కార్యకర్తను అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అంతటితో ఆగకుండా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో చోటు చేసుకుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జరుగుతున్న ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులకు చెరువులోని ఒండ్రు మట్టిని నిబంధనలకు విరుద్దంగా తరలిస్తున్నారంటూ బీజేపీ పార్టీకి చెందిన వార్డు మెంబర్ సత్యం కాంట్రాక్టర్లను నిలదీశాడు. దీంతో అధికార పార్టీకి చెందిన మండల నాయకుడు నర్సింహులు సత్యంకు ఫోన్ చేసి పనులు ఎందుకు అడ్డుకుంటున్నావంటూ బూతులు తిట్టాడు. చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మీరు ఏమన్నా చేసేదింటే మీకు దమ్మున్న కాడికే చేసుకోండి. ఏది కానీ కనుజన్ దగ్గర చూడకండి. ఎందుకట్లా? మీకు ఏది, మీకేం చెరువు చెట్లు కుంట మీకేం సంబంధం? అది మరి ఎవరికి సంబంధం? మీ తాత జాగిరికి ఉందాడా? మీది ఉండాలి. అవు మరి ఏదో మీకు ఇచ్చే మర్యాద ఇచ్చా, మీరు దాటి మాట్లాడుకుంటే ఎవరితో మాట్లాడలే, వాళ్ళు ఎవరు వీళ్ళెవరు వాళ్ళు ఎవరు అని మీరు మాట్లాడే పద్ధతి ఫస్ట్ బంద్ చేసుకోండి ఫస్ట్. అవును, మీరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినోన్కి మర్యాద ఇచ్చినప్పుడు మీకు కూడా గట్లే ఇస్తారు. ఏమి సార్ మర్యాద? మీకేం సంబంధం రా? మీకేం సంబంధము? మా గవర్నమెంట్ మేము చేస్తాం, కూర్చి బొంద పెట్టి చెప్పిస్తాం మేము. మరి శాతం అయితే చేయండి, మరి అది కూడా చేయండి. ఇప్పుడు రా అరే వచ్చినా కదా, అందుతో మాట్లాడినా. రేపు పొద్దుగాల కూడా వస్తా, వచ్చి ఆపుతా. ఇప్పుడు రమ్మంటే కూడా వస్తా. దా ఆపుదా, దా వస్తున్నాపా. మరి సెలవుకి రాండి, వస్తున్నా. నీకు నెత్తి ఖరాబ్ అయింది, వస్తున్నా పట్టు. నేను సెలవుకి వచ్చినాకనే మాట్లాడతా. బాల్చింది మీకు అంటున్నా, ఎవరు అనవర్తలేదు. వా లీడర్ రా, వీ లీడర్ ఏం మాట్లాడారు? అంటే మీరే లీడర్లా, ఇతరులు లీడర్లు కాదా? మరి ఏమి ఎవరు మీరు? మరి మీరు మీరేమన్నా వీకేది ఉంటే వీకుండి. ఇక మరి మేము వస్తున్నాం కదా. అరే ఇగో వస్తున్నా పాటు, మరి ఇప్పుడు వస్తున్న పాటు చూపిస్తా. వస్తున్న పాటు ఇగో బా, మర్యాదతో మాట్లాడు, మర్యాద ఇచ్చి పుచ్చుకో. అంత నీవు ఎవరితో మాట్లాడాను? ఎవరితో మాట్లాడారు అంటున్నా. దీంతో సత్యం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలో బీజేపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. బెదిరింపులకు పాల్పడిన టీఆర్ఎస్ నాయకుడు నర్సింహులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు స్థానిక బీజేపీ నేతలు. చెరువులో ఉదండాపూర్ రిజర్వేర్ కని ఒండుమట్టి తీస్తున్నారు మొత్తం. ఇక్కడ మొత్తం టోటల్ గా మేమేమంటున్నామంటే, మాకు ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టుదారులకు గానీ మత్స్యకారులకు కానీ ఇటువంటి మా అందరికి ఇబ్బంది అవుతుంది. చెరువుల మొత్తం నిబంధనలకు విరుద్ధంగా ఒండు మట్టి అన్ని మొత్తం రకరకాల మట్టి ఇసుక తేలేంత వరకు వాళ్ళు తీసి టోటల్ తీసుకెళ్తున్నారు. దీన్ని మేము అడ్డుకుంటే అధికార పార్టీ నాయకులతో బెదిరేయడము, లేదంటే ఇంకోరిని చెరువులకు పంపించి గొడవలకు పాల్పడడం ఇవన్నీ చేస్తున్నారు కాంట్రాక్టర్ గారు. అయితే ఇటువంటి వరకును ఆపినందుకు అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాడమోన్ నరసింహులు గారు నాకు ఫోన్ చేసి బెదిరేయడం జరిగింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారనే ఉద్దేశంతోనే మేము ఇది ఇక్కడ చడ్డుకోవడం జరిగింది. మాకు అధికారం ఉంది, నువ్వు చెరువులోకి రా, నేను జేసీబీ తీసి పూడ్చి పెడతాము, ఈయన్నే ఊడ్చి పెడతాము. నానా రకాల వల్గర్గా తాగి వల్గర్గా మాట్లాడడం జరిగింది.